కేంద్ర మొన్న పార్లమెంట్లో చేసిన చట్టాన్ని ఉల్లంఘించి వీళ్ళు కొత్త చట్టం తీసుకొచ్చారు కనుకనే కోట చట్టాన్ని కొట్టేసింది. మీకు ఈ విషయంలో అర్హత లేదని చెప్పింది. ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో ఆంధ్ర ప్రభుత్వం లేదా ఆంధ్ర అసెంబ్లీ పార్లమెంట్ చట్టాలు విరుద్ధంగా యాక్ట్ చేయలేము మేము. మాకు ఆ పవర్స్ లేదు. మళ్ళీ మూడు రాజధానులు కావాలంటే పార్లమెంటే మళ్ళీ అమెండ్ చేయాలి. ఇది రాష్ట్ర విభజన చట్టాన్ని మళ్ళీ అమెండ్ చేయాలి. అది కోర్టు చెప్పింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఇక్కడ అంతా టెన్త్ ఫెయిల్ అవ్వాలి కదా, అందరూ టెన్త్ ఫెయిల్. ఏకంగా ముఖ్యమంత్రి గారు ఏం చేద్దారు దేవుడికి తెలియాలా. అందుకే ఏంటంటే కోర్టు తప్ప మేము రైట్ అంటారు. అది లెజిస్లేటివ్ కాంపిటెన్స్ లేదు అని చెప్పి కోర్టు చెప్పింది. కరెక్ట్. శాసనాధికారం లేదు అని అంటే ఇంకా చట్టసభలు ఎందుకు ఉన్నాయి అనేది వాళ్ళు కోర్టు ఎందుకు చెప్పిందంటే ఏ అన్ని చట్టాలు మీరు ఏ చట్టం చేయలేదని చెప్పిందా కోర్టు. ఈ పర్టికులర్ ఇష్యూలో చేసే అర్హత మీకు లేదు ఎందుకంటే ఇది యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఇస్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ లో అమలు పాస్ అయింది, లోక్సభలో అటు రాజ్యసభలో పాస్ అయింది. సో ఆ యాక్ట్ ని మళ్ళీ అమలు చేయాలి. మూడు రాజధానులు క్యాపిటల్స్ ఆర్ ఏ తొలగిస్తే అది చేయగలిగింది ఒట్టి పార్లమెంట్. అదే కోర్టు చెప్పింది. ఈ టెన్త్ ఫెయిల్ బ్యాచ్ గా తెలియదు, అది ప్రాబ్లం. ఏం చేద్దాం ఈరోజు వాళ్ళు చెప్తున్న డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నమెంట్స్ మీద షార్ట్ డిస్కషన్ పెడతామని అంటున్నారు. రేపు దాన్ని కౌన్సిల్ కు పంపించవచ్చు, మీ వ్యూహం ఎలా ఉంటది? ఏం పంపిస్తారు డిస్కషన్? డిస్కషన్ రేపు కౌన్సిల్. ఇప్పుడు డిస్కషన్ ఎందుకండి? చంద్రబాబు నాయుడు గారు నినాదం ఒకటే, పరిపాలన ఒకే దగ్గర ఉండాలి, అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి. దాంట్లో ఇప్పుడు నన్ను మొదలుపెట్టమంటారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమకి ఏం పరిశ్రమలు వచ్చినాయి, ఎన్నెన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్పమంటారు. అనంతపురం కియా మోటార్ సెట్ వచ్చిందండి, చిత్తూరుకి సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు ఎట్లొచ్చినాయండి, కర్నూలుకి పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ఎట్లొచ్చినాయండి, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఫిషరీస్ ని పెద్ద ఎత్తున ఎట్లా ప్రోత్సహించమండి, విశాఖలో అదానీ డేటా సెంటర్ ఎట్లా తీసుకొచ్చామండి, ఇక్కడ గన్నవరానికి హెచ్సిఎల్ ఎట్లొచ్చిందని. వీళ్ళు 3 సంవత్సరాలు అయిందండి, ఏం తీసుకొచ్చారండి? అడుగుతున్న ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారా? మళ్ళీ అభివృద్ధి ఎట్లా చెందుతుందండి? అంటే చిన్న జిల్లాల చేత అభివృద్ధి చెందుతుందా? అంతే టెన్త్ ఫెయిల్ బ్యాచ్ కదా వీళ్ళు. ఈ టెన్త్ ఫెయిల్ బ్యాచ్ కి ఏం తెలుస్తుంది? అవగాహన లేని బ్యాచ్. అందరూ దాదాపు 90% మంది టెన్త్ ఫెయిల్. ఇప్పుడు వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ వాదనే ఇన్నరు. ఇప్పుడు పక్క రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. నిన్న కాక మొన్న తెలంగాణలో ఒక సంస్థ 3,500 కోట్ల పెట్టుబడి, 10,000 ఉద్యోగాలు. ఆంధ్ర రాష్ట్రం గత 3 సంవత్సరాలు ఒక్క పరిశ్రమ వచ్చిందా? మళ్ళీ అభివృద్ధి ఎత్తే చెందుతామండి. కేవలం చిన్న చిన్న జిల్లాలు చేస్తే ఎందుకు? ప్రతి నియోజకవర్గం జిల్లా చేసేయండి. అట్లయితే 175 నియోజకవర్గాలు, 175 జిల్లాలు చేసేవా? అభివృద్ధి చెందుతాయి కదా 175 నియోజకవర్గాలు. ఈ బాధ ఎందుకు అందరికి? డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజేషన్ తర్వాత లోక్సభ ప్రాతిపదికగా డిస్ట్రిక్ట్స్ రీఆర్గనైజ్ చేస్తున్నారు, ఇవాళ ఏదో స్టేట్మెంట్ చేశాక మళ్ళా డీసెంట్రలైజేషన్ ఆఫ్ గవర్నెన్స్ అనేది వస్తుంది అవసరం అన్న ఒక మాట. ఇప్పుడు డీసెంట్రలైజేషన్ అనేది ప్రయారిటీ కాదు. మండల వ్యవస్థ తీసుకొచ్చింది ఆనాడు అన్న ఎన్టీఆర్, అక్కడనే డీసెంట్రలైజేషన్ అయిపోయింది. ఇప్పుడు కొత్త జిల్లాలు ఎందుకు ఈ మహానుభావుడు తీసుకొచ్చాడంటే సబ్జెక్ట్ ని డైవర్ట్ చేసేదానికి. పరిశ్రమలు తీసుకురాలేడు కదా, ఉద్యోగాలు ఇవ్వలేడు కదా. 2.3 లక్షలు పెండింగ్ వేకెన్సీని భర్తీ చేయలేక ప్రజల చర్చని మళ్లించేదానికే డీసెంట్రలైజేషన్ తీసుకొచ్చాడు, ఈ కొత్త చట్టాలు తీసుకొచ్చాడు. దీనివల్ల ఒక్కడికి ఉద్యోగం రాదు, ఈ యొక్క సామాన్యుడు బాగుపడే పరిస్థితిలో ఉండే ఉండదు. ఇప్పుడు అసలే సెక్రటరీ కూడా వెళ్ళట్లేదు, ఇక్కడున్న సెక్రటరీ ముఖ్యమంత్రియే రాడు. ఇంకా రేపు డీసెంట్రలైజేషన్ చేస్తే ఈ ఎవడెళ్తాడు, ఈ ఎవడు పని చేస్తాడు దేవుడికే తెలియాలి. అదే నవరత్నాల బ్రాండే, భారతి గోల్డ్, సాక్షి స్టేటస్, బూమ్ బూమ్ అన్నా. ఇప్పుడు అడుగుతా, చంద్రన్న బీమా చంద్రబాబు నాయుడు బ్రాండ్ అన్న, అంత బ్రాండ్లు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. అందుకే అన్ని మూసేశాడు, ఈయన అన్ని క్లోజ్ చేశాడు. ఇప్పుడు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ అంటున్నాడు కదా, మళ్ళీ ఎందుకు ఓపెన్ పెట్టాడు? ఇవన్నీ ఈయన కూడా మూసేయచ్చు కదా, ఇది వాళ్ళ బ్రాండ్లు కనుకనే. దాదాపు 70-60% ఇవన్నీ 60% బ్రాండ్లు వాళ్ళ అధికారులు ఉన్నప్పుడే వచ్చినాయి కనుకనే ఇప్పుడే మూయట్లేదు. క్లియర్ గా తెలిసిపోతుంది కదా అంటే మూయమనండి. ఇప్పుడు ఆర్టీఏ ప్రకారం మా దగ్గర ఉంది 140 కొత్త బ్రాండ్లకి జగన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి స్వీకారం చుట్టారు.
అయన్ని మాడతామని చెప్తే మాకు అవకాశం ఇవ్వడే చైర్మన్ ఈ రోజు వాయిదా తీర్మానం స్మాల్ పాయింట్ వాయిదా తీర్మానం పైన మేము ఇచ్చాం మాకు ఎందుకు అవకాశం ఇవ్వలా కానీ అదే బుర్రకథ బుగ్గన్నకి ఇచ్చాడు కదా ఆయన వచ్చి మాట్లాడాడు కదా ఆయనకు అవకాశం మాకు లేదు అది మేము అడిగింది అందుకే 8 రోజులు నా గొంతు సరిగా ఉందనుకుంటున్నారా ఇంత నొప్పి ఉందో ఆర్సీ ఆర్సీ 8 రోజుల తర్వాత ఇంక ఓపిక నాశించి ఇప్పుడన్నా చైర్మన్ గారు మా వైపు చూస్తారని మేము చేస్తే ఇంకా ఏం చెప్పాలో అన్నీ నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఓకేనా థ్యాంక్ యూ